to Sri Bhaskar Rao garu, who is a very popular artist as well as Life Again Foundation ki. ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి అంటే మాకు ఏదైనా ఆ బాధ ఉంది అని తెలవటానికి ముందే క్యాన్సర్ ఉందని ఎవరికి కూడా తెలిసే అవకాశాలు లేవు. అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత కొంచెం నొప్పి పడుతుందని చెప్తున్నారు. అప్పటికి ఆయన స్టేజ్ దాటిపోతుంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు 10 ఇయర్స్ కంటే ముందే కనిపెట్టే ఎక్విప్మెంట్ వచ్చింది, ఆ పద్ధతులు వచ్చినాయి కాబట్టి అందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకుంటే ఇది క్యూరబుల్ క్యాన్సర్ అని చెప్పి ఏ జబ్బునైనా తగ్గించగలమని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి మా ఉమెన్ గ్రూప్ ద్వారా, అదేవిధంగా ఉమెన్ డిపార్ట్మెంట్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, మా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా సిబ్బందితోటి మీకు కావలసినటువంటి ట్రైనింగ్ మీరు ఇవ్వగలిగితే తప్పకుండా మీ యొక్క అసోసియేషన్ ద్వారా, మీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మా వాళ్ళకి నేర్పగలిగితే మీకంటే డబుల్ డబుల్ వాళ్ళు ప్రజలలో ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఎక్కువ మందిని అటెండ్ చేసే అవకాశం ఉంటుంది. దానికి మా డిపార్ట్మెంట్ పరంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసి మీరు ఇచ్చేటటువంటి సహాయ సహకారాలకి, అవేర్నెస్ క్యాంపులకి సంసిద్ధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మన లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ అవసరం ఉన్నా కూడా మనం హెల్ప్ చేసి కూడా వర్క్ చేసి సపోర్ట్ చేసే ఒక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్తో కూడా ఎక్కడైనా సపోర్ట్ చేయగలుగుతామని చెప్పి ఒక కాన్వర్జేషన్ జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్లో సీనియర్ పీపుల్తో. మీరు అన్న మాటలు అగైన్ 100% కరెక్ట్. ఎంత ఛాలెంజెస్ ఉన్నాయి, అదే టైంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేశారన్నది కూడా నేను విని చాలా సంతోషించాను. ఇన్ని రిస్ట్రిక్షన్స్, ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఉన్నా కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టెప్ బై స్టెప్ ఇంత మెథాడికల్గా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారంటే అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. మిగిలినవన్నీ కూడా ఫస్ట్ మీరు గుర్తించారు, ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి మీరు గుర్తించారు, అది సాల్వ్ చేయడానికి ఇది ఫస్ట్ స్టెప్ ఇది. సో తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ విల్ డూ దిస్ అన్న నాకు పూర్తి నమ్మకం ఉంది. విత్ లాట్ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్ అండ్ ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్స్ హెల్పింగ్.